ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు. టీడీపీని గెలిపించి తిరిగి చంద్రబాబు నాయుడుని సీఎం చేస్తాం. టీఎన్ఎఫ్ఎస్ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్. సోమల మండలంలో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నుండి వైకాపాలోకి చేరిక. 100% కృషి చేసి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇంకొకటి మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెద్దనాన్న ఎప్పుడు ముందు వాడు పలానా మనిషి టీడీపీ, పలానా మనిషి వైఎస్ఆర్, పలానా మనిషి కాంగ్రెస్ అని ఎప్పుడు చూసింది లేదు. ఎప్పుడు ఎవరు సమస్యలు వచ్చి అడిగినా కూడా ఖచ్చితంగా చేశారు. ఆ ధైర్యంతో నేనే కాదు మీరు కూడా ఖచ్చితంగా మీరు ఆ ధైర్యం ఒక మనసులో పెట్టుకుని ఉండొచ్చు. సరే, మీకు ఏ సమస్యలు ఉన్నా పెద్దనాన్న ఖచ్చితంగా పరిష్కరిస్తారు, లేకపోతే దాన్ని పరిష్కరించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. ఇప్పటి వరకు మీకు వాస్తవం చెప్పాలంటే, మనకి ఈ సోమల మండలంలో చాలా వరకు అభివృద్ధి పనులకు అడ్డంకం జరిగిండేది ఒక టీడీపీ కార్యకర్తల వాళ్ళని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని ఊర్లలో ఈ ఒక నెలలో నేనంటే ఒక సుమారు ఒక 15-16 రోజుల్లో నేను ప్రచారం చేస్తా అంటే చాలా చాలా బాధాకరమైన విశేషాలన్నీ నేను చూసినాను, సన్నివేశాలని. కొన్ని కుటుంబాలకి ఒక ఒక ముస్లాంకి అయితే మీరు ఇల్లు కట్టుకోండి, మేము మీకు మీరు ఈ ఇల్లు కొట్టించండి, మేము శాంక్షన్ చేయిస్తాము అని చెప్పేసి పాప గుణాత చేసుకొని గుణాతం తోముకొని అన్ని రెడీ చేసుకుని ఇల్లు కొట్టేస్తే ఆ తర్వాత బిల్లు కూడా చేంజ్ ఇవ్వకుండా వదిలేస్తారు. ఆమెకి ఇల్లు లేకుండా అటు కొట్టేసే పాత ఇల్లు లేకుండా ఒక ఏమీ తోచని పరిస్థితులు. ఇప్పుడు అదే భూమిలో గుడిసె కట్టుకొని దాంట్లో ఒక ముస్లాం ఉంది. అదే కాకుండా ఇప్పుడు కొన్ని ఊర్లలో రోడ్లు వేస్తామంటే ఆడ ఉండే సర్పంచ్లు కూడా ఇది పెద్దిరెడ్డి వాళ్ళు వేస్తున్నారు, లేకపోతే ఇది ఎంపీ ఫండ్స్ నుంచి వచ్చింది, మనకి మంచి పేరు రాదు, ఎందుకు మనం ఆపిచ్చేద్దామని సర్పంచులు సంతకాలు పెట్టిన చోట్ల కూడా ఉన్నాయి. ఇలాంటివి చేసి ప్రజల దగ్గర భయం భ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఓట్లు తెచ్చుకోవాలా, లేకపోతే వాళ్ళని మనం పక్కన పెట్టుకోవాలనే ఆలోచనతో పనులు చేస్తే ఎప్పుడు ఎప్పుడు ఎవరు ఎక్కువ కాలం ఎవరితోనూ ఉండరు. ఇలాగా ఇలాంటి పనితీరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఏ మనిషినైనా మనం కలుపుకొని పోతాము, ఏ మనిషికైనా మనం సహాయం చేస్తాము. మనము వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి మంచి చేసి మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళ ఓట్లు కానీ ఏదన్నా కానీ మనము వాళ్ళ గౌరవం సంపాదించుకునే దానికి చూస్తాం. కానీ వాళ్ళకి భయం పెట్టి వాళ్ళని మన పార్టీలోకి తీసుకోవాలనేది ఎప్పుడు చేయము. ఇదే విధంగా ఇక్కడ కూడా మేము ఖచ్చితంగా మీకు ఏ విధంగా సహాయం చేయగలుగుతాం ఆ విధంగా సహాయం చేసి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 4 సంవత్సరాల్లో మనకి చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం చేశారు, ఆయన ఎంత తెలివి అంటే ఇలాంటి దొంగ పనులలో ఎంత తెలివైన వాడంటే ఆడవాళ్ళ సెంటిమెంట్ల ని ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు పొందాలని చూసే రకమైన మీకు వాస్తవం. మీకు ఎంతగా ఇక్కడ ఎంతమంది మా సోత్రాలు ఉన్నారు, మీకు డ్వాక్రాలో మీకు లోను మాఫీ చేయలే చంద్రబాబు నాయుడు, మీకు వడ్డీ రాలే, మీ వడ్డీ అమౌంట్ వచ్చిందమ్మా మీకు రాలేదు. ఆ వడ్డీలో నుంచి మీకు 10,000 ఇచ్చి పసుపు కుంకం అని చెప్పినారు. అది పసుపు కుంకం ఎందుకు పేరు పెట్టినాడంటే ఆడవాళ్ళు అది సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా తీసుకొని అట్లన్నా ఓటేస్తారనే దీంతో ఆయన ఆ విధంగా ఒక ఇమోషనల్ గా భయం పెట్టి వాళ్ళందరి దగ్గర ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఇవన్నీ మనకి మీరందరూ గుర్తించాలా, మిగతా డ్వాక్రా మహిళలు కూడా చెప్పాలి. ఇదే మన రాజశేఖర రెడ్డి గారు వస్తే మన ప్రభుత్వం వచ్చినాక డ్వాక్రా లోన్ మాఫీ చేస్తారు, వడ్డీ లేని లోన్ ఇస్తారు. అది కాకుండా ప్రతి డ్వాక్రా మహిళ అకౌంట్ కి 75,400 వేస్తారు. ఇంకా అది కాకుండా ఎవరైనా చిన్నపిల్లలు స్కూల్ పడిపోయే పిల్లలుంటే వాళ్ళ అమ్మ అకౌంట్ కి అమ్మ ఒడి పథకం కింద ప్రతి సంవత్సరం 15,000 వస్తారు. ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరికి తలా 15,000, 15,000, 30,000 వస్తారు అన్నమాట. అంటే మీరు పిల్లల్ని చదివించాలా, ఆ ఖర్చులు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులకు వేటు తప్పదని పొంగునూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కనక నర్సయ్య హెచ్చరించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు నియోజకవర్గంలోని పొంగునూరు, చౌడపల్లి, సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలకు సంబంధించిన
తహసీల్దార్లు మరియు ఎంపీడీఓలతో సెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ ఎన్నికల నియమావళిని అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో ఎక్కడ కూడా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, శిలాఫలకాలు, రాజకీయ నాయకుల శిలా విగ్రహాలకు ముసుగులు తగిలించి సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు, గోడలపై రాసిన రాతలను తొలగించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను పాటించకుండా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాల్సి ఉందన్నారు. అలాగే విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వెంటనే ఇంటికి పంపడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనల మేర ఈ నెల గోకుల్ సర్కిల్ నందు 17వ తేదీ గోకుల్ కళ్యాణ మండపం నందు సమావేశం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ప్రతి సెక్టర్ అధికారి ఈ సమావేశంకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ టీపీఓ కృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు అన్ని టీములకి చాలా నిశితంగా శిక్షణ మన ఆరో గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని టీములు సమన్వయంతో 2019 సాధారణ ఎన్నికల్ని కుంగనూరు నియోజకవర్గంలో దిగ్విజయం చేయాలని మనందరం కూడా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఒక సంకల్పం తీసుకోవాలి. ఆ ప్రకారం సెషన్ ప్రారంభించవలసిందిగా మన బాలసార్ గారిని కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు ఈ ట్రైనింగ్ క్లాస్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక టాలెంట్ ఇష్యూ చేసి కంటిన్యూమెంట్ ఇవ్వాలి. ఆల్ టీమ్స్ కు ఒక ట్రైనింగ్ కండక్ట్ చేయాలి. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ ఉన్న రాష్ట్రాల్లో మనకు 10th షెడ్యూల్ వచ్చింది, 18th నోటిఫికేషన్ వస్తుంది. ఆ విషయం తెలుసు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ స్టార్ట్ చేయడం అవన్నీ ఉంటాయి. అయితే ఇవాళ మళ్ళీ ఎందుకు ట్రైనింగ్ క్లాస్ ఇవ్వని చెప్పారంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు సీరియస్ ఎలక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి షెడ్యూల్ వచ్చిన తర్వాత నాకు అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ లేదు వచ్చింది. ఇప్పుడు ఉన్న మోడల్ కోడ్ ఒక రకమైంది, అంటే పొలిటికల్ పార్టీస్ జనరల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. తర్వాత నోటిఫికేషన్ 18th వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అని మళ్ళీ కొత్త టర్మ్స్ స్టార్ట్ అవుతాయి. నోటిఫికేషన్ ముందు వరకు మనం పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నోటిఫికేషన్ నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా మనకు ఎలిమినేట్ అవుతారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎవరికి కూడా ఆ విషయంలో కలెక్టర్ గారు ఎంత కఠినంగా ఉన్నారో మీరు టెలి కాన్ఫరెన్స్ రోజు ఇంట్లోనే ఉన్నారు. సమావేశం ఇది మనకు ఈ తర్వాత మనం కాన్ఫరెన్స్ ట్రైనింగ్ క్లాసెస్ అంటూ వెళ్ళుకుంటాం. ముఖ్యంగా సెక్టరల్ ఆఫీసర్స్ బాధ్యత చాలా ఉంది. ఈవీఎంస్ వచ్చినప్పుడు కానీ, ఈవీఎంస్ కమిషనింగ్ అప్పుడు కానీ, ఆ తర్వాత పోలింగ్ ముందు రోజు గైడ్ లైన్స్ ప్రకారం సెక్టరల్ ఆఫీసర్స్ అందరూ చిత్తూరు కౌంటింగ్ హాల్ కూడా రావాల్సి ఉంటుంది. స్క్రూటీ అనేది ఓన్లీ సెక్టరల్ ఆఫీసర్ల సమక్షంలోనే జరుగుతుందని స్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ వచ్చాయి. అది ఎందుకు పబ్లిక్గా పెట్టారంటే అట్ ది ఎండ్ ఆఫ్ పోల్ చాలా పేపర్స్ మనం కలెక్ట్ చేయం. ఇది సహజంగా జరిగే తప్ప ఎక్సెప్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ తప్ప అదర్ కాపీస్ మిగతా సీరియస్నెస్ మనకు ఉండదు. దాన్ని అవాయిడ్ సెక్టరల్ ఆఫీసర్స్ సమక్షంలోనే స్క్రూటీ చిత్తూరులో కౌంటింగ్ సెంటర్ తో అబ్జర్వర్
అంటే దీని ఉద్దేశం ఎందుకు పెట్టారంటే మీరు 11వ తేదీ కలెక్ట్ చేయవలసిన అన్ని పేపర్లు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఇది ఇంపార్టెంట్ కానీ ఇంపార్టెంట్ అని ప్రసెక్ట్ లేదు ప్రతి పేపర్ కౌంటింగ్ సెంటర్కు రావాలి. అంతవరకు సెంట్రల్ ఆఫీసర్కు పూర్తి బాధ్యత, పోలింగ్ స్టేషన్ ఆయన పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లో ఆయన బాధ్యత. తర్వాత స్వీప్ యాక్టివిటీస్, స్వీప్ యాక్టివిటీస్ కంపల్సరీగా మనం పోలింగ్ ముందు వరకు జరగాలి. స్వీప్ యాక్టివిటీస్ లో ఎక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని మనకు ముందే తెలుసు. అభ్యర్థుల గురించి కానీ అభ్యర్థుల పేర్లు కానీ మనం చెప్పాం. మనకి చెప్తే వంటి గురించి మాత్రమే మాట్లాడాలి. దాంట్లో మనదే బాధ్యత ఎక్కడ ఏ వాట్సాప్ గ్రూప్ లో కానీ రెసిడెన్షియల్ లో కానీ లోకల్ టేబుల్ టీవీలో కానీ ఏదైనా అడ్వర్స్ న్యూస్ వస్తే మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మంది సిబిసి యాప్ లాగ్ అవుట్ అవుతున్నారని మీ కలెక్టర్ గారు అందరికీ మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే అది లాగ్ అవుట్ అయితే ఆ టైంలో కంప్లైంట్స్ మనకి రావు అనే ఉద్దేశం. అలా జరగడానికి లేదు. ఎవరు లాగ్ అవుట్ అయినారు లేకపోతే పీరియడ్ లాగ్ అవుట్ అయినారు అనేది కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ లో రికార్డ్ అవుతుంది. దాన్ని పరిశీలిస్తే మనం యాక్షన్ తీసుకుంటారు. కనుక అది కూడా మీరు జాగ్రత్తగా ఉన్నాయి. సెంట్రల్ ఆఫీసర్లు ప్రధానంగా పోలింగ్ స్టేషన్స్ గురించి చెప్పాము ఇప్పటికే. రైలింగ్లు ర్యాంపు అన్ని ఇప్పటి వరకు ఎవరు లేదు అని చెప్పలేదంటే అది ఒకటే కనుక ఇక నోటిఫికేషన్ 18 వస్తుంది కనుక యాక్చువల్గా షెడ్యూల్ వచ్చిన వెంటనే అబ్జర్వర్స్ వచ్చేవాళ్ళు ఈసారి ఇంకా రాలేదు. నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ ఉంటారు. అబ్జర్వర్ రావడం వాళ్ళు 5% 10% పోలీస్ స్టేషన్స్ పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా మనము పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇక ఈ స్కూల్స్ లో వైట్ వాష్ చేయించమన్నాం. ఆ స్లోగన్స్ నినాదాలన్నీ కట్టించకుండా అది స్పీడ్గా అయిపోవాలి. ఇంకో ఏమంటే మనం నాయకుల ఫోటోస్ అంటే విగ్రహాలు అయితే మోసుకు దొరుకుతున్నాం బాగానే ఉంది. పెయింట్స్ ఉన్న దాని దగ్గర ఓన్లీ ఫేస్ వరకు కనిపించకుండా చిన్న వైట్ పేపర్ తీసుకుని అట్లా చేస్తున్నారు. ఆయన ఫోటో ఎంత ఉంటుందో అంతా పూర్తిగా కవర్ చేయండి. గ్లకోమా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కంటి వైద్య నిపుణులు రహమత్ అలీఖాన్. గ్లకోమా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంటి వైద్య నిపుణులు రహమత్ అలీఖాన్ సూచించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వ్యాధి గ్రస్తులకు ఆయన గ్లకోమా వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లకోమా వ్యాధి కుటుంబ సభ్యులకు ఉన్నవారు, అతి మూత్ర వ్యాధి, 49 ఏళ్ళు దాటిన వారి కంటికి గాయాలు తగిలిన, దీర్ఘకాలం థైరాయిడ్స్ ఉన్నవారికి వ్యాధి వర్తిస్తుందన్నారు. కంటికి ఒత్తిడి ఆరోగ్యకరమైన కన్ను అక్యుయస్ అనే పదార్థాన్ని తయారు చేస్తుందన్నారు. ఈ డ్రైనేజీ ప్రక్రియ నిలిచినప్పుడు అధిక ఒత్తిడి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కంటి వ్యాధి లక్షణాలు కనపడిన వెంటనే కంటి వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. సమావేశంలో డాక్టర్ నయీం ఖాన్, సూపరింటెండెంట్ ఫైరోజ్ బేగం, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దినము కొమ్మూరు ప్రభుత్వ వైద్యశాలకు ముఖ్యమంత్రి ఈఏ కేంద్రంలో గ్లకోమా వారోత్సవాలు సంబంధించి 10వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు జరపబడను. ఈ గ్లకోమా అనే జబ్బు కంటి జబ్బు, దీన్ని నీటి కాసుల జబ్బు అని చెప్తారు. ఇది ఏమిటంటే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఒళ్ళులో ఎట్లా మనకు బీపీ ఉంటుందో కంటిలో కూడా ఐఓఎల్ టెన్షన్ అని ఉంటుంది, ఇంట్రా ఆక్యులర్ టెన్షన్ ఐఓటీ అంట. ఆ టెన్షన్ 15-23 మిల్లీమీటర్ ఉంటుంది. కంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్లో యాంటీరియర్ ఛాంబర్ నుంచి పోస్టీరియర్ ఛాంబర్కి ఒక ఫ్లూయిడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ఎక్వియస్ హ్యూమర్. ఆ ఫ్లూయిడ్ సప్లై అయినప్పుడు దాంట్లో అబ్స్ట్రక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు కెనాల్ ఆఫ్ స్క్లెమ్ కానీ మనకు యాంటీరియర్ పోస్టీరియర్ రూట్లో ఎక్కడైనా బ్లాకేజ్ అయినప్పుడు కంటిలో ఆటోమేటిక్గా టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు 15-23 చెప్పింది, 25-30 అట్లా పోతుంది. అప్పుడు మనకు తెలియకుండానే సైడ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గుతూ వస్తుంది, అలాగే రెయిన్బో హాలోస్, కలర్ హాలోస్ కనపడుతూ ఉంటాయి. విజన్ సైడ్ నుంచి తగ్గి సెంట్రల్ విజన్కి వచ్చేది, పైప్
పైప్ టైప్ అయిపోతుంది విజన్. కట్టి చూపు పోయే ప్రమాదం ఉంటుంది, నరాలు ఎండిపోతాయి రెటీనా. కాబట్టి దీనికి 40 ఏళ్ళ నుంచి దూరం దగ్గర చిత్తవాల మతం వాడుకొని అవసరానికి టెన్షన్ రికార్డ్ చేసుకొని అలాగే ఫీల్డ్ విజన్ చెక్ చేసుకోవాలి. అట్లా ఏమన్నా గ్లకోమా జబ్బు ఉన్నప్పుడు దానికి కొన్ని డ్రాప్స్ ఉంటాయి, అయోటిమ్ అని, సుపీరియర్ బిటాక్సలాల్ అని అన్నీ ఉంటాయి. అవి వాడుతూనే ఉండాలి జీవితాంతము. రెటీనా పరీక్ష చేసుకోవాలి. ఇంకా ఎక్కువైనప్పుడు సర్జరీ చేసుకోవాలి, గ్లకోమా సర్జరీ. అందుకోసం ఈరోజు ఈ వారోత్సవాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినారు. చేసిన వాళ్ళు ఇక్కడ రహమత్ అలీ ఖాన్ సారు, ఆర్ నయీం బాషా సారు, మదన్ అంతా తీసి మన జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్లు, డిపిఎం, డీసీఎస్ మేడము, డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు జరిపినాము ఈరోజు ప్రోగ్రాము. దీని గురించి ఫోటోస్ అన్ని వారోత్సవాలు పెట్టినాము. కాబట్టి ప్రజలకు అట్లా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ సార్ చూపించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. మేము ఆల్రెడీ రెటీనా పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇస్తూ ఉంటాము. చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలు నమ్మవద్దు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర. సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలు నమ్మవద్దని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర ఆరోపించారు. బుధవారం స్థానిక కటకిందపాలెం, చింతల వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి నవరత్నాలు, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైసీపీ కార్యదర్శి నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయాల్లో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తే పేద ప్రజలు కడుపు కొడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ప్రజలను మోసం చేశారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము, పూల త్యాగరాజు, మనోహర్, ఆసిఫ్, మంజుల, దివ్యలక్ష్మి, రేష్మ, వైసీపీ నాయకులు షరీఫ్, నాగరాజ రెడ్డి, జైరాం రెడ్డి, మురుగప్ప, కుమార్, తుంగ మంజునాథ్, రాజేష్, కిషోర్, ఎస్విటి బ్రదర్స్, హేమంత్ కుమార్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి పచ్చలు జరుగుతూ ఉంది. దాదాపు ఈరోజు 6 వార్డులు అయినాయి. ఇదే విధంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులంతా, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేస్తారు. చాలా సంతోషంగా ఉంది. ఏ ఇంటి పైన ఏ కడప తట్టినా మేమన్నా మేము వచ్చే పని లేదన్నా, మేమంతా చైనా పార్టీ అంటారు. ఇదిగానే చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా కుందూరు దొంగ అభివృద్ధి కలిసిన చేయాలా. దాదాపు ఇదే ప్రమోషన్లోనే పెద్దలు చెప్పేటనే 33 కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చింది. ఇది తెలుగుదేశంలో ఒక మంత్రిగా ఉండి కూడా ఇంతవరకు ఆ నీళ్ళు కార్యక్రమం చేయలేదు, చిన్న నీళ్ళు లేవు. ఊకలే సీఎం వచ్చి నిప్పులు చేసి వెళ్ళిపోయాడు, మన నీళ్ళు నిలిచిపోయినాయి. ఈ నీటి ఇంత లేదు. దాదాపు మా వైఎస్ఆర్ రాష్ట్రం ఉన్నప్పుడు 80% ఆధునిక కాలం అయింది. ఆ 15% కూడా చదువు వాళ్ళకి ఆధిక్యత లేదు, చెల్లె ఉన్నారు. అది ఏమి లేకుండా ఈరోజు మిథున్ రెడ్డి దాదాపు 300 కోట్ల రూపాయలు తెచ్చి బైపాస్ రోడ్డు వేస్తున్నారు. అది కూడా మా టెండర్ వేస్తే 30% రస్ చేసి పొంగూరు చుట్టుపక్కల మొత్తం ఉంటుంది సీసీ రోడ్డు. ఈరోజు తెలుగుదేశం నాయకులు మళ్ళీ పిలిచి మీటింగ్ పెట్టించుకొని 30% లెస్ చేసిన తర్వాత కాకుండా మళ్ళీ వలసు ఇప్పుడు అది లాస్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మొత్తము బైపాస్ మొత్తము ఇక్కిలో వేస్తారు. ఇదంతా మోసకరము. చంద్రబాబు ఎన్ని మాటలు ఎవరు నమ్మటం లేదు. అందరూ వయసు చక్కరకే ఓటేస్తారని అందరూ భావిస్తారు. ఆ కాలువలో నీళ్లు తీసుకొని వచ్చినాడు. అది కూడా ఆడ గండ్లు పడి నీళ్లు పోతున్నాయి. చెరువులో దాదాపు అంటే మన పుంగమ్మ చెరువు నిండి 19 సంవత్సరాలు అవుతా ఉంది. అది అట్లాగే పీటీఎం చెరువు 35 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ చెరువు నిండి ప్రజలు రైతులందరూ కూడా కూలీలు అయిపోయినారు. రైతులు రైతు కూలీలు కాదు, కూలీలు అయిపోయి వలసలేకపోయే పరిస్థితుల్లో అయ్యా నువ్వు నిజంగా అందరినీవాతో నీళ్ళు ఇచ్చే నీకు మంచి ఉద్దేశమే ఉంటే చెరువులు నింపు. మా పుంగమ్మ చెరువు నింపింటే, పుంగమ్మ చెరువు నిండింటే కొన్ని 1000 ఎకరాలకు మాకు సాగునీరు అందేది. ఇవంతా లేకుండా నువ్వు ఖాళీ నీ కాన్సెప్ట్ ఏమి, కుప్పానికి నీళ్లు తీసుకొని పోవాలా, కుప్పంలో ఓట్లు వేయించుకోవాలా, ఆ ఒక్క కాన్సెప్టే తెలుస్తామని మీరు ప్రజల్ని పూర్తిగా మోసం చేస్తున్నారని ప్రజలు స్వచ్ఛందంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. తప్పకుండా మీరు డిపాజిట్ లేకుండా మీ పార్టీ పోతుందని తెలియజేస్తున్నాం. పొంగనూరు పట్టణంలో 17, 9, 10 వార్డులు తిరుగుతున్నాము. స్పందన ఎట్లుందంటే రామచంద్రారెడ్డికి స్వాగతం పలుకున్నట్లుగా ఉంది. మిథున్ రెడ్డి గారి పేరు చెప్తున్నాను. మేము 2 ఓట్లు మిథున్ రెడ్డి గారిని రామచంద్రారెడ్డికి ఇస్తున్నాం అంటున్నారు. ఈరోజు మన పొంగనూరు పట్టణంలో బైపాస్ వచ్చిందంటే మన మిథున్ రెడ్డి కారణము. ఈరోజు హంద్రీనివా కంప్లీట్ అయిందంటే మన మదనపల్లి కానీ, పీటీఎం కానీ, కదిరి కానీ ఇంతవరకు కంప్లీట్ కాలే. సప్లై ఛానల్స్ కానీ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్క్ ఎత్తుకొని 100% వర్క్ కంప్లీట్ చేసినాడు.
మరియు బైపాస్ రోడ్ తెస్తే మిథున్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళు ఎత్తుకొని ఇంతవరకు రోడ్డు కూడా కంప్లీట్ చేయలేదు. ఈరోజు పుగునూరు పట్టణంలో ఎక్కడన్నా పో సీసీ సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అది ఊరు చలవ అంటే మన మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ అందరూ కంప్లీట్ చేసినారు. ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్పడం ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఈరోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ పరమంగా ఉండే వ్యక్తి రామచంద్ర రెడ్డి గారు దయ ఉంచి ప్రజలకు తెలియజేయడం ఏమనగా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి రామచంద్ర రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని అఖండ మీద గెలిపించి కోరుచున్నాం. మేము చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాము, మా ఎమ్మెల్యేకి అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని, గెలుపొందేది మా ఎమ్మెల్యేనే అని మాకు తెలుసు, కాకపోతే పూర్తి మెజార్టీ సాధించాలనేది మా ప్రయత్నము. చివరి మూమెంట్లో వాళ్ళు చేసిన జిమ్మిక్లు ఏమీ వర్కౌట్ కాదు, ప్రజలు కూడా ఆలోచించడం మొదలుపెట్టినారు. లాస్ట్లో ఇచ్చిండే వాళ్ళు ఆ పథకాలు మళ్ళీ తిరిగి కొనసాగబడవు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పెన్షన్లు, యువకులకి చదువులు, స్కాలర్షిప్లు, ముస్లిం బీసీలకి 4% రిజర్వేషన్ అన్నీ వస్తాయి. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. జై జగన్, జై జై జగన్, జై రామచంద్రారెడ్డి, జై జై రామచంద్రారెడ్డి. ఊట సారా స్థావరాలపై పోలీసుల విస్తృత దాడులు. పుంగనూరు స్థానిక కట్టపై రానున్న ఎన్నికలు సమీపిస్తుండటంతో పుంగనూరు చెరువుపై చెక్ పోస్ట్ నందు ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక మార్గం కావడంతో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు, అలాగే బైరెడ్డిపల్లి రామసముద్రం మార్గాలు కావడం వలన పోలీసులు నిఘా ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ఎన్నికలకు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, అట్లు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. మనకు ఈ నెల నుంచి రేపు నెలలో జరగబోయే ఎలక్షన్ల సందర్భంగా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఇక్కడ మనకు ముల్బాగాల నుంచి వచ్చేది ఇట్లా, అలాగనే రాయచోటి రామసముద్రం నుంచి వెప్పిని ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ ప్రతి అన్నింటిని కూడా మన ఓపీ దగ్గర రెండు ఆ వైపు ముల్బాగాల రూట్ కానీ ఇట్లా రామసముద్రం రూట్ కానీ రెండు రూట్లలో మనము చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ ఏవైనా అనుమానంగా మనకు 50,000 రూపాయలు అంతకంటే డబ్బులు కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ ఎలక్షన్ సామాగ్రి కానీ ఏదైనా పెద్ద మొత్తంలో ఏవైనా చీరలు, కుక్కర్లు ఇట్లాంటి ఏవైనా తగిన రసీదులు చూపించిన ఎడల వాటిని స్వాధీనం చేసుకుని తదుపరిగా ఎవరి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేసేదానికి ఇక్కడ మనము ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎస్ఆర్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.